हेलो फूड लवर्स अंदरू एला उन्नारू ई रोजु टोमाटो करी इष्टं लेनी वाळ्ळु कूडा इष्टंगा तिने टोमाटो चटनी रेसिपी चूदां चूसे मुंदु सब्स्क्राइब चेसुकोंडि सो दट ना फ्यूचर फुड व्लॉग्स इंका रेसिपीस मिस अवकुंडा उंटारु ई रोजु मनमु सिंपल गा टोमाटो चटनी चेसुकुंदामंडि इदि कूरगायलु लेनप्पुडु एदैना सिंपल गा कावालन्नप्पुडु ईजी తర్వాత తొందరగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇది ఒక హాఫ్ కేజీ టమాటా నేను కట్ చేసి పెట్టుకున్నాను మనకు టమాటో పచ్చళ్ళలోకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూద్దామండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకున్నాను సాల్ట్ ఒక టీ స్పూన్ తీసుకున్నాను ఇది మీకు ఇష్టమైనంత వేసుకోండి మీరు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను ఒక చిన్న ఉల్లిపాయ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ రోస్టెడ్ నువ్వులండి ఇవి తర్వాత కావాల్సినంత కొంచెంంత కొత్తిమీర 4 పచ్చిమిర్చి ఇది కావాలి టొమాటో పచ్చడి రెడీ చేసుకుందాము నూనె ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను टमाटो चटनी पोपेस्तामंडी मैं जीलकर्र 1 टी स्पून नेक्स्ट वेगुतू उंटे पच्चिमिर्ची कोंचेम घाटु पेट्टि वेयंडि 4 पच्चिमिर्ची కారం ఎక్కువ తినాలనుకుంటారా వద్దనుకుంటారా అది మీ ఇష్టం ఎవరా తగ్గాలనుకుంటే 3 కూడా వేసుకోవచ్చు 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం అన్నంలోకి కదా కొంచెం ఉంటే బాగుంటుంది ఇది కొంచెం వేగుతుంటే ఉల్లిపాయ యాడ్ చేసేద్దాం ఈ టొమాటోలన్నీ ఏర్పడేస్తారు కదా పిల్లలు ఈ టొమాటో చట్నీ అయితే నాకు చాలా ఈజీ అనిపిస్తుంది మా పిల్లలకు మొత్తం టొమాటో తినిపించడానికి ఇది చాలా అద్భుతమైన చిట్కా అనిపిస్తుంది నాకు అలాగే ఎక్కువసార్లు చేస్తూ ఉంటారు వాళ్ళు ఏది ఎరడానికి వీల్లేదు ఉంటారంట అంత చట్నీలా అయిపోతది హాయిగా తినేస్తారు ఇప్పుడు అల్లం కూడా యాడ్ చేస్తున్నానండి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ సరిపడ వేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటాను ఇప్పుడు టొమాటో యాడ్ చేద్దాము కావాల్సినంత కొత్తిమీరను యాడ్ చేసుకుందాం ఒక సగం కట్ట వేసుకుంటే సరిపోతుంది అయితే ఇది ఇప్పుడు మగ్గనిద్దాము స్మాల్ ఫ్లేమ్ పెట్టి మగ్గనిద్దాం టొమాటో మంచిగా ఉడికింది దీని గ్రైండ్ చేసుకోవాలి చాలా ఇప్పుడు పచ్చడి గ్రైండ్ చేసుకుందాం నువ్వులు వేసేసుకొని దీనికి ప్రత్యేకంగా మళ్ళీ పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ తినడం గ్రైండ్ అయితే
ఇది గ్రైండ్ చేసుకుందాం. చట్నీ రెడీ అయిందండి. మరీ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది రెడీ అయింది. చూసారుగా ఇంకే ఆలస్యం. టొమాటో చట్నీ మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్ ఫ్రెండ్స్.